కాంగ్రెస్ వాళ్ళు నమ్మితే రాష్ట్రానికి దరిద్రమే. ఆహాహా తెలుస్తారు మాకు మీ గురించి, ఇప్పటిదాకా మీ గురించే మాట్లాడినా. తెలంగాణను ఢిల్లీ దొరల చేతుల్లో పెడతామా? అబ్బాబ్బాబ్బాబ్బో కొత్తనాడు ఎంత పిచ్చి సన్నాసి వీళ్ళంటే, ఎవరి పిచ్చో చేశాను, ఎవరి దొరలే నాకు అర్థం కాదు. నువ్వు దొరవు, నిన్న నన్ను దొరన్నారని ఢిల్లీ దొరల చేతులు పెడతాను. నువ్వు ఢిల్లీలో ఫామ్ హౌస్ కడతావు కదా, ఢిల్లీలో పార్టీ కార్యాలయం కడతావు కదా, జాతీయ పార్టీ అని చెప్పి మిమ్మల్ని నమ్ముతారు ఎవడన్నా. మిమ్మల్ని నమ్మిర్రు అంటే ఇక బతికేది కాదు. వారు కూడా పక్క మోసగాళ్ళు అయితేనే నమ్మాలి మిమ్మల్ని. చేతుల్లో పెడదామా? కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇక్కడ గంగిరెద్దుల్లో వస్తున్నారు. అబ్బాబ్బాబ్బా పెద్ద గంగిరెద్దు వేసే నువ్వు పట్టుకున్నావు చూడ, ఇది గంగిరెద్దు అంటారు దీన్ని. దట్టిలు కట్టి ముక్కు అది పెట్టి ఇంత పొడుగు పెట్టి గంగిరెద్దుల్లో వస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలి. నేను చెప్తున్నా కదా, ఒక మళ్ళీ ఒకసారి చెప్పినా మళ్ళీ చెప్తా, ప్రజలు అనే తొలు ఒక్క క్షణం ఆలోచించి ఒక్కసారి ఇట్లా ఆలోచించి ఇట్లా ఎట్లా అంటే నువ్వు గల్లంత ఒక్క ఓటు కూడా పడదు నీకు. ప్రజలు ఆలోచిస్తే ఇంక తప్పని గుడ్డెత్తులా చేలబడ్డట్టు పోతురు కాబట్టి నడుస్తుంది. ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్తారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, చేసినావు చేసినావు. యాగిరి గుట్టకాడ భూములు సుత్తు ఆ రిజిస్ట్రేషన్ పైసలు అవి పెట్టి బాగా దోసుకొని యాగిరి గుట్టకాడ ఈయన ఫోటో వేసుకున్నాడు, చెక్కి మళ్ళీ తీసేసారు. యాగిరి గుట్ట వాన వస్తే నీళ్ళు నేస్తున్నాయి, కుంగిపోతుంది. అప్పుడే 1000 కోట్లు, ఫస్ట్ 1000 కోట్లు పెట్టిన తర్వాత 2000 కోట్లు తెలివి ఏందో ఏమని ఆలోచన. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం సిరిసిల్లలో. ఇక మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడారు, నిజాం పాలనలో తెలంగాణ సస్యశ్యామలం. అంతేనా? నిజామాబాద్ జిల్లాలో లక్ష్మి తాండవిస్తుండేది. ఆంధ్రలో కలిపి తెలంగాణను కాంగ్రెస్ ఎడారి చేసింది. మరోసారి రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడదామా? ఆలోచించి ఓటేయండి, లేకపోతే ఓటే అంటే ఓటే కాటేస్తుంది. 24 ఏళ్ళుగా కొట్లాడుతున్నా, ఇక ప్రజలే కొట్లాడాలి. ఇక 2024లో కేంద్రంలో వచ్చేటువంటి సంకీర్ణ ప్రభుత్వమే. ఇక మా పాలనలో రాష్ట్రంలో కర్ఫ్యూలు లేవు. నేను బతికున్నంత వరకు సెక్యులర్గానే ఉంచుతా. బోధన్ నిజామాబాద్ ఎల్లారెడ్డి మెదక్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్. అట్లనా? ఎట్లయ్యా మళ్ళీ చెప్పు నువ్వు. ఇక్కడ సస్యశ్యామలం, నిజాం పాలనలో తెలంగాణ సస్యశ్యామలం, కేసీఆర్ పాలనలో తెలంగాణ ఇక ఇంకేమదంటే తెలంగాణ ప్రజల యొక్క బతుకులు సర్వనాశనం. నిజాములు సస్యశ్యామలమే, కానీ నీ పాలనలో తెలంగాణ నిరుద్యోగుల యొక్క తెలంగాణ ప్రజల యొక్క బతుకులు ఇక్కడ ఏంది మొత్తం శ్మశాన వాటిక లేక అయిపోయింది. ఆగం అయిపోయింది తెలంగాణ నీ అంటే ఆగం అయిపోయారు నీ పాలన లోపల. నిజామాబాద్ జిల్లాలో లక్ష్మి తాండవిస్తుండేది. ఇప్పుడు అప్పుడు తాండవిస్తుండేది, ఇప్పుడు దళిద్రం తాండవిస్తుంది అన్నట్టు అర్థం. ఆంధ్రలో కలిపి తెలంగాణను కాంగ్రెస్ ఎడారి చేసినాడు. సిగ్గులేదు మాట్లాడానికి, నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు. నువ్వేం చేసినావు అని అడుగుతున్నా. మళ్ళీ కాంగ్రెస్ ఉసురు పోసుకుంటావు నువ్వు. చిచి ఎంతగా దిగజార్తడా ఈయన నాకు అర్థం కాదు. ఆంధ్రలో కలిపి కాంగ్రెస్ ఎడారి చేసిందట. ఏమని ఆంధ్రలో కలిపి కాంగ్రెస్ తిన్నాది? నువ్వు తిన్నావు అంటున్నా. ఆంధ్రలో కలిపి కాంగ్రెస్ ఎవడు తిన్నాడు, ఎవడు లప్పలప్ప మింగిడు అంటే నీ కుటుంబం మింగుతున్నది ఇప్పుడు. అరే తెలంగాణ ఇచ్చినాక నువ్వేం ఊరగా పెట్టావని అడుగుతున్నా. నీకేం దయ్యం పట్టింది? నీ కుటుంబానికి ఏం దయ్యం పట్టి పిక్క తింటురు? మీరు ఏం ఊరగా పెడతా మరి? మీరు లేకుంటే రాష్ట్రం ఏమో వణుకుతుంది అనుకుంటురా? అరే కాంగ్రెస్ వల్లనే మీ బెత్తులు మారి, కాంగ్రెస్ వల్లనే నీ జీవితం ధన్యమైంది కేసీఆర్. నీ కుటుంబం మళ్ళీ కాంగ్రెస్ మీద మీరు ఏం చెప్తారంటే మీ వల్ల కాదు, మీరు తట్టబుట్ట చదువుకొని మీ పార్టీని మొత్తము డిజాల్వ్ చేసి మీ పార్టీని మొత్తం అంటే ఎట్లా టీఆర్ఎస్ పోయింది కదా, ఆ బీఆర్ఎస్ పార్టీని పీకేసుకొచ్చి కాంగ్రెస్లో పోయి సోనియా గాంధీ కాలు మొక్కి బతుకు, లేకపోతే పాపం తరిగిపోతావు నువ్వు. మీ బతుకులు ఎక్కడవయా? మీ బతుకులు ఏంటి? మీ కథ ఏంది? ఇలా మీ కొడుకు మాట్లాడతాడు సోనియా గాంధీ తెలంగాణ చేయకపోతే ఏం కళ్ళు మీ కళ్ళు ఎక్కి మాట్లాడుతురా? ఇలా తెలంగాణకు సంబంధం లేని సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే గొప్పదంట లేవు. తెలంగాణ ప్రజలకు పేదలకు చెందాల్సినటువంటి భూములన్నీ అమ్ముకొని తింటుంటే పండబెట్టి తొక్కెతోడు లేడానా? తెలంగాణ వద్ద పేద ప్రజల యొక్క రక్తము తాగుతున్నటువంటి, నిరుద్యోగుల యొక్క రక్తము తాగుతున్నటువంటి దుర్మార్గులు మీరు మాట్లాడతారు. అద్దుగా కాంగ్రెస్ పార్టీ మీద మాట అంతు చూస్తాం మీద అనుకుంటున్నాము. కాంగ్రెస్ భిక్ష వల్ల బతికినటువంటి మీరు దున్నాము. ఇక మనకు మంచి మాటలు రావు మాకు. ఏం మనుషులా మీరు నాకు అర్థం కాదు. అసలు ఎవడు మీరు ఈ తెలంగాణలో? మీ పాత్ర ఏంది అంటున్నా? ప్రాణదాగం పాత్రనా,
లేకుంటే ఏమన్నా కాలు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా మీరేమన్నా ఉరగబెట్టిరా మీరేమన్నా గోడలెక్కిరా ముండ్ల కంచెలు తెంచుకొని పోయిరా తుపాకు గుండు తగిలినాయా మీ దాంట్లో ఏమన్నా వచ్చిందా దొంగలాగా వచ్చి రాష్ట్రం మీద పడి అనేక పదవులల్లా దొరలంతా వచ్చి కూర్చున్నారు దొంగ దొడ్డిదారు వచ్చి ఎక్కడి కుటుంబం మీదంతా అన్ని మినిస్టర్ల మొత్తం అన్ని కోటర్స్ వీళ్ళే వచ్చిరంటే ఆనాడు ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ల వాడు ఎదురుగానే కూర్చుంటాడు జిల్లేడమ్మ జిట్ల ఇప్పుడు అదే పరిస్థితి ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ల ఆడు ఎదురుగానే కేసీఆర్ కుటుంబ పోడే ఎదురు అంటే కుటుంబ పోడే జిల్లేడమ్మ జిట్ల వాడు రాష్ట్రాన్ని లూటి చేసి జిల్లేడమ్మ జిట్ల ప్రజల బతుకు ఆగం చేసి జిల్లేడమ్మ జిట్ల ఈ పాట రావాలి ఇప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు ఆంధ్రలో కలిపాడ తెలంగాణ కాదు సిగ్గు అన్నం తింటురా మీరు ఏమన్నా పెండ తింటురా అడగలి నాకు అర్థం కాకుండా మాట్లాడిపోయింది ఎవడు కలిపెట్టి ఏం మాటలు ఇవి నేను ఏమంటున్నానంటే ఆంధ్రలో కలిపి ఎందుకు ఆగం కావాలని చేస్తా అదేవడన్నా నీలాంటి కుట్రదారులు తెలంగాణ పేరు చెప్పి ప్రజలను సంపేతమని చెప్పి తెలంగాణ పేరు ఎత్తిన నువ్వు ఆంధ్రలో ఉంటేనే బాగుపడే వాళ్ళం మేము నీ పాడైపోయిన ఎక్కడికి వెళ్ళి దాపరించరు ఈ రాష్ట్రానికి మీరు ఒక మాటకు అంతు పంతు అర్థం ఉండదానా మీరు మాట్లాడితే ఏం చేసిరు ఆంధ్ర అదే ఆంధ్రోడే కదా హైటెక్ సిటీ కట్టిండు అదే ఆంధ్ర కాలంలోనే కదా ఇలా ప్రాజెక్టులన్నీ వచ్చినాయి అదే ఆంధ్రోడే కదా ఉద్యోగాలు ఇచ్చింది మీరు వచ్చి పీకింది ఏంది ఇలా తెలంగాణలో కేసులు పెట్టిరు కుటుంబ పాలన నాశనం చేసిరు మీరు తెలంగాణలకు చీఫ్ సెక్రటరీ ఇచ్చిరా మీరు తెలంగాణలో డీజీపీ చేసిరా తెలంగాణ ఐఏఎస్ దళితులను ఏమన్నా అభివృద్ధి చేసిరా మీరు ఏం మీకిరు మీరు తెలంగాణకు అంటున్నా తెలంగాణ కదా తెలంగాణ కాంట్రాక్టర్ ప్రాజెక్టులు ఇచ్చిరా మీరు మళ్ళీ సిగ్గుశరం లేదు దొంగలేగా మాట్లాడతారు మీరు మనుషులంటే కొంచెం సీము నెత్తిన రోషము కొంచెం అభిమానం రాష్ట్రం మీద అభిమానం ఉండాలి తిండి తింటురు మీరు ఎవడు కాళేశ్వరం కట్టినాడు ఎవడు సెక్రటరీ కట్టినాడు ఎవడు అమరవీర స్థూపం కట్టినాడు ఎవడు ఏ రాష్ట్ర పోడు నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడతావు ఇలా చీఫ్ సెక్రటరీ ఎవడు అంటున్నా ఫస్ట్ వాడు ఎవడు సెకండ్ వాడు ఎవడు డీజీపీలు ఎవరు నీ సలహాదారులు ఎవడు రాజప్పుడు నాకు నీ సలహాదారుడు తెలంగాణ వాడు ఉన్నాడా అరవీర భయంకరులు మీరు అంటున్నా మీ రూపం తెలవక మీ బుద్ధి తెలవక మీ కుట్రలు తెలవక మీ కుతంత్రాలు తెలవక మీరు ఒక రాక్షసుల యొక్క బల్లుల కన్నా అధ్వానం రాష్ట్రాన్ని మింగుతారని తెలవక ఇలా ఇప్పటికైనా మీ ఎంబడి తిరుగుతూ ఉన్నారు ప్రజలు కొంచెం జ్ఞానం ఉన్న మిమ్మల్ని తన్ని తరుముతారు ఇక్కడ రాష్ట్రంలోకి వెళ్ళి కాంగ్రెస్ గురించి మాట్లాడతారు మీరు మరోసారి రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడతామంట కండ బరాబర పెడతాం కాంగ్రెసే రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెసే దేశాన్ని సర్వసంతం తెచ్చింది కాంగ్రెసే ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెసే ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెసే ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెసే ఈ హైదరాబాద్ నిర్మించింది కాంగ్రెస్ వల్లనే ఈ రాష్ట్రం బాగుపడ్డది నీ వల్ల ఈ రాష్ట్రం ఆగమైపోయింది నీ దోపిడీ పాలన అంతం చేస్తాము నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాము నిన్ను నీ కుటుంబాన్ని తెలంగాణ నుంచి అవతల తరిమేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలంతా శపథం చేసి ఇలా చిత్తు చిత్తుగా ఓడించమని ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళా కాంగ్రెస్ అంటే నేను పరిశీలన అయిపోతున్నా ఇక్కడ మరోసారి రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడదామని ఆలోచించి ఓటేయాలని చెప్తా లేకపోతే కాటేస్తా ఓటే కాటే మాకు నీకు ఓటేసినందుకే నువ్వు మమ్మల్ని కాటేస్తున్నావు నీకు ఓటేసినందుకే మమ్మల్ని కాటేస్తున్నావు 24 ఏళ్ళుగా కొట్లాడుతున్నా ఇక ప్రజలే కొట్ల ఏంది నువ్వు కొట్లాడింది తాగి పామవుతులవండి 7 కొట్లాడినావు ఎవంతో కొట్లాడినావా అన్న 7 ఆడడం పడ్డావా నువ్వు బకాసురుడు వచ్చి 10 మందిని కింద వాడి ఎత్తుకొని పోయినావు నువ్వు 7 కొట్లాడినావా అన్న ఏ ఉద్యమంలో గోడలు దుంకిపోయినావు నువ్వు ఏ ఉద్యమంలో 2 మనుషులు ఎత్తుకపోయి ఇంత భూమి పెట్టి కింద వాడిని కట్టు కట్టినవా ఎవరికన్నా ఇంజక్షన్ ఇప్పించినవా ఇలా ఉద్యమాల పోరాడిన వాళ్ళకి ఏమైనా దావకాండ కట్టినవా వాళ్ళకు చదువు చెప్పినవా వాళ్ళ కుటుంబాల బతుకులు మార్చినవా ఏమన్నా 24 ఏళ్ళ కొట్లాడినట్ట ఈయన కొట్లాడట పావాల బుడ్ల అంటసుడు రేవంత్ రెడ్డి అన్నట్టు మందు బుడ్లతో ఇట్లా కొట్లాడుతున్నాడు నువ్వు కుట్రలు కుతంత్రాలు మోసాలు దగాలు దోపిడీ అంతే నువ్వు చేసింది నువ్వు దాంతోనూ ఇట్లా కొట్లాడింది ప్రజలతో కొట్లాడుతున్నావు నువ్వు ప్రజల బతుకును ఆగం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రంతో కొట్లాడుతున్నావు నువ్వు ఇక మా పాలనలో రాష్ట్రంలో కర్ఫ్యూలు లేవట
నీ 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 కరుపు కాదు నీ నీ లాంటి వాళ్ళు నీ కుటుంబం మొత్తం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినా కరుపులు కావు రాష్ట్రంలో. కరుపులు అనేది బంద్ అయిపోయినాయి. కరుపుల కథ కంచికే ఇలా ఈ రాష్ట్రంలో చదువుకున్నారు ప్రజలు. అప్పుడు ఎక్కడో మూర్ఖులు ఉన్నటువంటి సందర్భంకి వెళ్ళి సీసీ కెమెరాలు వచ్చి పుటేలు వచ్చి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండి తప్పులు చేయొద్దు కొట్లాడుకోవద్దు ఇలా విలువలు తెలుసుకో ప్రజలు విలువలు తెలుసుకున్నారు. లేదా నువ్వు నీ వల్ల నువ్వు నువ్వు తాగి పంత నువ్వు చూస్తున్నావు నువ్వు వచ్చి ఆపుతున్నావు కొట్లాడితే ప్రజలు కొట్లాటకు కరుపులకు దూరం అవుతా ఉన్నారు. లంగ పనులు చేయొద్దు అనుకుంటున్నారు. ప్రజల లోపల మార్పు వచ్చింది నీలో నువ్వు నీ వల్ల కాదు. రైట్, నేను బతుకున్నంత వరకు సెక్యులర్ గానే ఉంచుతా. నువ్వేం ఉంచాల్సిన అవసరం లేదు, మేమంతా సెక్యులర్నే ఉంటాం. బోధన్ నిజామాబాద్ ఎలా రేడ్లో మాట్లాడుతున్నావు, ఏమైనా మాట్లాడు. నువ్వేం మాట్లాడినా మాకైతే చిరు అంటది. ఇగో ఎట్లా తయారయ్యారు, మొత్తం కుంభకోణం చేసింది ఇవే. ఏం నిలవకుండా మంచిగా నున్నగా తయారయ్యారు. తయారయ్యి అడ్డగోలిగా ధరలు పెంచి మందులను పిచ్చోళ్ళని చేసి ఇలా అప్పుల తాలి పుస్తలు అమ్ముకొని పేద ప్రజలు తాగితే ఆ డబ్బులతోనే తాను తందని ఆడుతారు రాష్ట్రంలో. మీరంటారు రాష్ట్రం కోసం ఇవ్వండి మీ పాలన మీరు.